అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఎవరి భాష వారికి వినసొంపులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు సులభంగా వివరంగా తెలుసుకుందాం ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనేటటువంటి పూర్తి పాఠాన్ని పార్ట్ వన్ పార్ట్ టూలుగా అలాగే ఎవరి భాష వాళ్లకు వినసొంపులో ఉన్నటువంటి ప్రశ్న జవాబులన్నీ కూడా ఒక వీడియో రూపంలో చేయడం జరిగింది చాలా వివరంగా సులభంగా చేయడం జరిగింది ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించగలరు ఎవరి భాష వారికి వినసొంపు ఏ ప్రాంతపు వారి భాష ఆ ప్రాంతం వారికి వినడానికి ఇష్టంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాఠాన్ని రాసినటువంటి రచయిత డాక్టర్ సామల సదాశివ గారు ఈయన ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైనటువంటి దహేగా మండలం తెలుగుపల్లెలో జన్మించారు తెలుగు అనేటటువంటి పేరు గుర్తుంటే తెలుగు అనేటటువంటిది కూడా గుర్తుంటుంది ఈయన తెలుగుపల్లెలో జన్మించారు సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మొదలైన భాషల్లో పండితుడు సామల సదాశివ గారు ఈయన తన స్వీయ అనుభూతుల్ని తన సొంత అనుభవాలతో రాసినటువంటి యాది అనే వ్యాస సంపుటి నుండి తీసుకోబడింది ఎవరి భాష వారికి వినసొంపు సామల సదాశివ గారికి ఇద్దరు మనవరాళ్ళు అందులో ఒకరు కావ్య మరొకరు లావణ్య వీరిద్దరూ హైదరాబాద్లో ఉంటారు వీరు హిందీలో మాట్లాడతారు వీరికి తెలుగు రాదు కొన్ని తెలుగు మాటల్ని హిందీ నుండి అనువదించుకొని మరీ మాట్లాడతారు నాలుగేళ్ళు కూడా పూర్తిగా నిండని మనవరాలు లావణ్య తాతగారి దగ్గరికి వచ్చేసి తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బి అని ప్రాంతీయ భాషలో మాట్లాడి సదాశివ గారికి తెచ్చి ఇచ్చింది ఎవరు చిన్న మనవరాలు లావణ్య తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బి ఇది చాలా ముఖ్యమైనటువంటిది గుర్తుపెట్టుకోండి తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బి అని ప్రాంతీయ భాషలో అంటే తెలుగు భాషలో మాట్లాడి సదాశివ గారికి తెచ్చి ఇచ్చింది లావణ్య ఇగపటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టు వడినందుకు సదాశివ గారు ఆశ్చర్యపోయారు సామల సదాశివ గారు ఇగపటు అనగానే ఆయనకు ఆయన గురువుగారైనటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు గుర్తొచ్చారు ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో గొప్ప పండితుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఒకసారి తిరుపతికి వెళ్ళారు లడ్డూ తీసుకువచ్చారు తన బాల్యమిత్రుడు పండితుడైనటువంటి తిరుమల రామచంద్ర గారితో వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అక్కడ లావణ్య ఇగపటు ఉంది ఇక్కడ ఈయన కూడా ఇగపటు తిరుపతి లడ్డు అంటూ ప్రాంతీయ భాషలో మాట్లాడి లడ్డు ఇచ్చారు చిన్నపిల్లల నుండి ఎంతో గొప్ప పండితుల వరకు ప్రాంతీయ భాష అంటే వారికి ఎంతో అభిమానమని చెప్పవచ్చు ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి దగ్గర సామల సదాశివ గారు శిష్యరికం చేయదు అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు వారి సన్నిధానంలో కూర్చొని జాబులు రాస్తూ అంటే ఉత్తరాలు రాస్తూ అనేక సాహిత్య విషయాలు ఈయనకు తెలియనటువంటి అనేక సాహిత్య విషయాల్ని కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు కాబట్టి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని గురుస్థానీయులు గురువుగారుగా భావించారు సామల సదాశివ గారు బాసరలో వ్యాసవాంగ్మయం మీద ప్రసంగించినటువంటి కేకమల గారి ప్రసంగాన్ని విన్న రచయిత వారి నాన్నగారైనటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని యాది చేసుకున్నారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కూతురే ఎవరు కమల భాష మాట్లాడినటువంటి వారి ప్రాంతీయ అస్తిత్వాన్ని గౌరవాన్ని తెలియజేస్తుందని నమ్మడానికి ఇదొక ఉదాహరణ ఎందుకంటే కప్పగంతల లక్ష్మణ శాస్త్రి గారు ఏ విధంగా మాట్లాడతారో అదే విధమైనటువంటి పలుకుబడి ఈ కమల గారు మాట్లాడారు మహబూబ్నగర్ భాష తెలుగుదనాన్ని కలిగి ఉంటుంది ఆ జిల్లాకు చెందినటువంటి సాహితీ ప్రముఖులు కప్పగంత్ర లక్ష్మణ శాస్త్రి గారు సురవరం ప్రతాపరెడ్డి గారు వారి మాటల్లోనూ రాతల్లోనూ ప్రాంతీయ మాధుర్యం అనేటటువంటిది కనిపిస్తుంది ఒకసారి సామల సదాశివ గారు కాలోజీ వర్ధంతి సభలో పాల్గొన్నారు ఆ సాహిత్య సభకు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించారు ఆ సభలో విద్వాంసులు యూనివర్సిటీ ఆచార్యులు కూడా ఉన్నారు తెలుగు భాషకు సంబంధించినటువంటి పండితులు యూనివర్సిటీ ఆచార్యులు ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ సాహిత్య సభకు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్ అధ్యక్షులుగా ఉన్నారు అంతమంది తెలుగు సాహిత్య పండితులు ఉన్నటువంటి ఆ సభకు ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడానికి కారణమేమై ఉంటుందా అని సదాశివ గారు ఆలోచించారు మొదట ఆ రిటైర్డ్ ఆఫీసర్ కాలోజీ గారి దగ్గర బంధువు లేదా స్నేహితుడు అని అనుకున్నారు కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుడైనటువంటి ఆ ఆఫీసర్ వరంగల్ ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాల్ని ఎక్కువగా వాడకుండా ఇంగ్లీషు ఉర్దూ పదాల జోలికి వెళ్లకుండా చక్కని తెలుగులో మాట్లాడారు కానీ యూనివర్సిటీ ఆచార్యులు ఆ రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ కన్నా ఇంకా బాగా మాట్లాడగలరని సదాశివ గారి అభిప్రాయం అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేదు సామల సదాశివ గారు ఉర్దూలోనే మాట్లాడతాను అన్నారంటే వరంగల్ తెలుగు భాష గొప్పతనం ఏపాటితో మనకు అర్థమవుతుంది పలుకుబడి నుడికారం జాతీయాలు అనే వాటికి ఉర్దూ భాషలో చాలా ప్రాముఖ్యం ఉంది ఢిల్లీ ఉర్దును టక్సాలి ఉర్దు అంటారు అలాగే వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అంటారు టక్సాలి అంటే టంకసాల అంటే స్వచ్ఛమైనటువంటిది లేదా ప్రామాణికమైనటువంటిది లేదా సిసలైనటువంటిది అని అర్థము సదాశివ గారి అభిప్రాయం ప్రకారం ఆడవారి నోట్లోనే అసలైనటువంటి తెలుగు భాష ఉంటుందని చెప్పారు ముఖ్యంగా కూరగాయలు అమ్మేటటువంటి ఆడవాళ్ళు చక్కటి తెలుగులో మాట్లాడతారని చెప్పేసి సదాశివ గారి అభిప్రాయం ఉర్దూ భాషలో ప్రజల పలుకుబడికే ప్రాధాన్యం ఉంది ఉర్దూ కవులో చాలా గొప్ప కవి అగ్రగణ్యులైనటువంటి కవి మీర్ తఖీమీర్ శుక్రవారం శుక్రవారం ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీదు మెట్ల మీద కూర్చొని పకీర్లు బిచ్చగాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మాటలు విని పలుకుబడులు జాతీయార్లు నేర్చుకున్నాను అన్నారంటే సాహిత్యంలో సామాన్య ప్రజలకే పట్టం కట్టారన్న విషయం అనేటటువంటిది మనకు అర్థమవుతుంది నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేసుకుంటున్నారు కానీ నేను మాట్లాడేది మాత్రం సామాన్య ప్రజలతోనే అన్నారు మీర్ థీమీర్ సామల సదాశివ గారు సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మరాఠీ భాషల్లో పండితుడు అయినప్పటికీ కూడా ఆయనకు ప్రాంతీయ తెలుగు అంటే చాలా అభిమానం సదాశివ గారి తెలుగు వ్యాసాలు ఇతర ప్రాంతాల పండితులు కూడా మెచ్చుకునేటట్టుగా రాశారు ఈ విధంగా ఎన్నో సంఘటనల్ని గుర్తుకు చేసుకుంటూ యాది అనేటటువంటి వ్యాస సంపుటిలో ప్రాంతీయ భాషా మాధుర్యాన్ని ప్రాముఖ్యాన్ని చక్కగా వివరించారు సామల సదాశివ గారు పదవ తరగతిలోని అన్ని పాఠాలు అలాగే పాఠాల ప్రశ్న జవాబులు ప్రతిపదార్థాలు వ్యాకరణానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోల లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లేలిస్ట్లో కూడా వేటికి అవి ఏ తరగతికి సంబంధించినటువంటి వీడియోలు ఆ తరగతిలో ఉన్నాయి వాటిని కూడా గమనించగలరు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు